ఎవర్రా లోపల? నువ్వే ప్రేతాత్మవా? మా నాన్నకు పుట్టిన కూతురే ప్రేతాత్మ. తాతయ్య, ఇది ప్రేతాత్మ కాదు, లూజు. అరే, ఎవరండి మీరు? ఎవరా? పోతే పోనీ అని ఉండనిస్తే దయ్యం పట్టిందనే నాటకాలాడుతున్నారా? ఎవరికి దయ్యం పట్టింది? ఎవరిక్కడి నుంచి పోనని చెప్పింది? మేము కాదు సార్, మేమే వదిలితే పారిపోయేలా ఉన్నాం. ఏంటి నాటకాలాడుతున్నారా? నేనే అన్నాను. నువ్వెవరో నాకు తెలుసు. నిన్ను చంపి రాజమహల్ని కబ్జా చేసుకున్నావని, నా కుటుంబాన్ని నాశనం చేసి ఈ మహల్ని మళ్ళీ సొంతం చేసుకుందామని వచ్చావు కదా. నువ్వు యానబెల్వేగా? నేనేంటమ్మా నన్ను పట్టుకొని యానబెల్ అంటున్నాడు? నీకేనా లూసా? అదే కదా, యానబెల్ అంటే ఏంటో తెలుసా మీకు? హాలీవుడ్ సినిమాల్లో వచ్చి ఒక పిశాచి. నేను మీకు పిశాచిలా కనిపిస్తున్నానా? నువ్వు నన్ను చంపి మహల్ని సొంతం చేసుకుందామని వచ్చా, అది జరగదు. నేను దయ్యాన్నే కాదని చెప్తున్నా. నేనెందుకు నిన్ను చంపుతాను? నమ్మకం లేదా? కావాలంటే ఇక్కడున్న దయ్యాన్ని అడుగు. సాంబుడు, సాంబుడు ఎక్కడున్నావు? ఇక్కడికి రా. రాడు. రాకపోయినా పర్లే, నీ పక్కనే ఒక దయ్యం నించునుంది, దాన్ని నువ్వే అడుగు. అడుగు. ఇన్ని రోజులు ఈ రాజ్మహల్ ఎందుకున్నావు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఈ రాజ్మహల్ కోసమే కదా మళ్ళీ వచ్చావు. పోవయ్యా నువ్వు ఒకడివి. ఇది అటు ఇటు చూసి మాట్లాడటాన్ని బట్టి చూస్తే మా తాతగారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. తాతగారు, మీరెక్కడున్నా సరే మీ కళ్ళ ముందే దీన్ని చంపి ఈ మహల్ని మీకే అప్పగిస్తాను. ఏంటి చంపుతారా? అమ్మా, ఏంటమ్మా మీరు వచ్చింది నాకోసమేగా? గతమంతా మీకు గుర్తుకు చేసిందా? దాని గురించే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. నాకు హెల్ప్ చేస్తావా సాంబయ్య? చెప్పమ్మా. తిరుగు, వెనక్కి తిరిగితే పారిపోతారుగా. పర్లేదు చెప్పండి. మీకు గతం గుర్తు చేయడం నేను ఎంత కష్టపడ్డాను. ఏంటి ఒక కాలు మాత్రం వచ్చి వచ్చి వెళ్తుంది? ఒక కాలు ఎత్తి ఎవరిని వెళ్ళిపోయింది? అమ్మా 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 కొల్లంగండి, సాయం చేయడమే వస్తున్నాం. ఆగు. నన్ను చూస్తే కామెడీగా ఉందా? బల్బు పగిలిందా? ఉండమ్మా వచ్చేస్తున్నా. మెట్లు పరిగెట్టిస్తున్నారు బాబు. నీకంటే పెద్దవాడిని చెయ్యి చేసుకోకూడదు. అమ్మ కొట్టాడు. ఎవడైనా ముందుకు వచ్చాడో రాళ్లతో కొట్టి చంపుతా. పోరా, మీరెవరు మాట్లాడకండి. నేను వాడు తీర్చుకోవాల్సిన పగ ఒకటి ఉంది, ఇవాడు నేను వాడు తేలిపోవాల్సిందే. చెప్పా.
నీకు పెరగనం పెట్టానరా, నువ్వే ములక్కడ పులుసు కావాలని పెట్టించుకుని లొట్టేసుకుని మరి తిన్నావు. అయినా నువ్వు చచ్చినప్పుడు బాధపడలేదురా, నీ పిల్లలు దయ్యం నుంచి దయ్యం దాక్కుంటే దొరికిపోతుంది. అటువైపోదాం. నమస్తే. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు పోరా, బయటకు పో. ఏంటో మా నాన్న బయటికి పోమంటున్నారు. మీకోసం కుటుంబం మొత్తాన్ని హత్య చేశాను తెలుసా మీకు? నా కోసం మూతి పొగులుద్ది. ఎవరు వీళ్ళంతా ఏనబిల్ అంటున్నారు? నాకేది జ్ఞాపకం రావట్లేదు. అన్ని జ్ఞాపకం తీసుకురావడానికే నేను ఇన్ని పాటలు పడుతున్నాను. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, మీకు అన్ని జ్ఞాపకం వస్తాయి. మన ఇద్దరం మేడ మీదకి వెళ్ళి తలారా పెట్టుకోవడానికి సూర్యుడు చూసే వాళ్ళం, జ్ఞాపకం వచ్చిందా? ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? నాకేది గుర్తు రావట్లేదు అని చెప్తున్నాను కదా. అలాంటప్పుడు నేను చెప్పింది విను. మీరెవరో తెలుసా? ఈ మహల్లో మహారాణిలో బతికిన వాళ్ళు. నేనే మీ సేనకు దళపతిని. దళపతివా? వంటదయ్యాన్ని చెప్ప. ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంటుంది. ఉండు, అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావు అమ్మా? నిజమైన యానబెల్వి నువ్వే. 70 ఏళ్లకు ముందు నువ్వు లండన్ నుంచి ఇక్కడికి వచ్చావు. ఏంటి, నేను ఫారినరా? కొత్త కొత్త కథలు చెప్పకు. కొత్త కథలు ఎవరు చెప్తున్నారమ్మా? పాత కథలనే తిప్పి తిప్పి ఉల్టా చేసి చెప్తున్నారు. ఏం చేయమంటావు? అది వదిలేమా, మన కథ కద్దాం. నీకు ఇంత చెప్పిన ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? యామయ్యా, అందరూ నీ చుట్టూనే ఉన్నావు, నీకు కనిపించట్లేదా? ఎలా కనిపిస్తావు నాదా? ఒక్క పోసేస్తుంది, గాలే రావట్లేదే. బాధపడకయ్యా, మేము విసురుతాం. మీరు కత్తి పట్టడం చూసి ఎన్నేళ్ళైందమ్మా, ధైర్యం ఉంటే ఇప్పుడు రండిరా తేల్చుకుందాం. సింగిల్ గా వచ్చినా సరే, గుంపులుగా వచ్చినా సరే రండిరా. ఓమ్మా పోటేయమ్మా. మాట్లాడేది వాడికి ఏది వినిపించుద్రా? నోర్మోయ్. ఇప్పుడు ఎవరితో మాట్లాడా? ఏంటా దిక్కులు చూస్తున్నా? పట్టుకురాదండి. నేను కూడా పోతా. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు దాకా నేను అక్కడే కదా ఉన్నాను. అయ్యయ్యో అన్నయ్య గారు, అన్నయ్య గారు, దేన్ని తాకలేకపోతున్నావే? ఏంటి ఉపద్రవం? పులుసు గారింది, నేను రిస్క్ తీసుకోలేను, మీరే చూసుకోండి. తప్పకురా. నువ్వే అనబెల్ అని నాకు బాగా తెలుసు. పోయా అనబెల్ అంట. ఇందాక చెప్పినట్టే నిన్ను చంపి ఈ మహల్ని మా తాతగారికి అప్పగిస్తాను. ఇలా అస్సలు జరగకూడదమ్మా, ఇది వాళ్ళ చోటు, వాళ్ళకి తిరిగిచ్చేద్దామమ్మా. మనం దేన్ని తాకలేకపోతున్నాం కదమ్మా. ఏం జరుగుతుంది? ఏంటి ఏమైంది? నా
ఉత్తరా వచ్చినప్పుడు కలిగిన అదే అనుభూతి నాదా? జరిగి నిల్చోండి, జాగ్రత్త. రాజ్, ఇంత దూరం వచ్చామరా, కొంచెం దిగి లోపలికి వెళ్ళరా. నేను పోనన్నా. అది నన్ను సెల్లతో ఇచ్చింది, నువ్వు మర్చిపోచామో కానీ నేను మర్చిపోలేనన్నా. రే, కొంచెం ఆలోచించరా, ఆమె మనకంటే బెటర్ ఫ్రాడు. అండ్ షీ హ్యాస్ కర్లీ హెయిర్. అలాంటి బ్యూటీ దగ్గర అస్టెన్గా చేరితే మనకే కదా వర్క్ ఉండేది. నువ్వు ఆమెతో మనకున్న రివెంజ్ యాంగిల్ ఆలోచిస్తున్నావు, నేను ఆమెతో నాకున్న రొమాంటిక్ యాంగిల్ ఆలోచిస్తున్నావు. మూసుకొని పోరా. మీరు చెప్పిన యాంగిల్లో చూస్తే మీరే కదా వెళ్ళి మాట్లాడాలి, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నారు? బికాస్ ఐ యామ్ ద బాస్. ఏంటన్నా ఇలా బాస్గా ఉండి అసిస్టెంట్ని వెళ్ళి చూడమంటున్నారు? ఇదేమన్నా న్యాయంగా ఉందా మీరు? ప్రాక్టికల్గా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం తెలీదు, బొత్తిగా అర్థం కాని భాషలో తిడతావు. ఇప్పుడు నేనేం చేసి చావాలి? పెళ్లి చావాలంటే. రే, థ్యాంక్ యూ డా. మై రొటీన్ ప్లెజర్. ఏంటి ప్రాబ్లం? ఇంతకు నువ్వెవరు ముందు? నీకు ఇక్కడేం పని? బయటి పో. సార్, న్యాయం మీరే అడగండి. ఏ, నుండవయ్యా, నేను బయట పోవనగా. పో. నువ్వెవరో చెప్పు ముందు. కేశవ్, ఇన్స్పెక్టర్ పోలీస్. ఉండవయ్యా, ఉండవు. సార్ 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 సార్, మీరు ఇక్కడే ఉండండి, అక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి మీకు ఇక్కడ విషయాలు ఏవి తెలియవు. అందుకని మీరు మధ్యస్థం వహించి ఒక మంచి తీర్పు చెప్పి వెళ్ళండి. మాట్లాడదు. అమ్మాయిని మాట్లాడండి. ఆయనకేం తెలుసమ్మా, ఆయనకి ఇక్కడ జరిగే విషయాలకి సంబంధం ఏంటి? సంబంధం లేని విషయాల గురించి ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఎవరు తీర్పు చెప్తే ఏంటా? మనకి మన పని. వచ్చిన వెంటనే అడగాలనుకున్నాను, ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుంది. ఎక్కడ చూసుండే ఛాన్సే లేదు. డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఏ పోలీస్ స్టేషన్ అయినా దొంగలున్నారు జాగ్రత్త అన్న బోర్డు మీద వీళ్ళందరి ఫోటోలు ఉంటాయి. ఫ్రాడ్ ఫ్యామిలీ. అలా అనక, మేము దొంగతనం చేసి ఫ్రాడ్లు అయ్యాం, నువ్వు పోలీస్ ఫ్రాడ్ అయ్యావు. మొన్న మీ అందరిని బొక్కలు దోసేవాడిని, ఎందుకే వదిలేశా? మిమ్మల్ని వదిలిపెట్టను. నేను ఫ్రాడ్ అని నిజంగా తిట్టుకుంటున్నారు. నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? సైలెన్స్, మాట్లాడకండి. సార్ సార్ సార్, మేము అందరం దొంగలవే. అట్లీస్ట్ వి ఆర్ ఆనెస్ట్. ఇది మా తాతగారి ఆస్తి. ఈ మహల్లోని దయ్యాలను తరమడానికి నా మనవడు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు. మేమన్నా భూత వైద్యులు దయ్యాలను తరిమి కొట్టడానికి మెడలో పురుగులు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్, ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఈ చోటుని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది, దీన్ని ఐకానిక్ ప్లేస్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అది చెప్పడానికి నేను వచ్చాను. అర్థం ఎలా చెప్తా, దీన్ని పురాతన చిహ్నంగా ప్రభుత్వం వారు గుర్తించారు, యాత్రాస్థలంగా మార్చబోతున్నారు. అంటే మీరు అనేది ఈ చోటుకి రావాలంటే మేము టోకెన్ తీసుకొని రావాలంటారా? అంటే మాకు ఇక్కడ పనే ఉంది, మనం వేరే కాంట్రాక్ట్ చూసుకుందాం. మనకి వర్కౌట్ అవ్వదు, టోకెన్ తీసుకోవాలంటేం కొట్టేస్తే తప్పు? చట్టం పేరుతో గవర్నమెంట్ కొట్టేస్తే తప్పులేదా? ఏదో చేసుకోండి. సార్ సార్, ఇది మా పూర్వీకుల ఆస్తి, మేమెందుకు వదిలి వెళ్ళాలి? పూర్వీకుల ఆస్తే? ఊళ్ళో దీని గురించి అంతా విచారించాను. ఈ మహల్లోని సింగిల్ ఇటుకు కూడా నీకు సొంతం కాదు. మూసుకుందోబ్బే, మీ తాతకు తాత ఇప్పుడు ఉండుంటే ఆడి మీద కేసు పెట్టి బొక్కలు తోయించేవాణ్ణి.
మూసుకుని దొబ్బేస్తే మీ ఇద్దరికి మంచిది. అది కాదు సార్, ఇంతకు మించి నీకేమైనా డౌట్స్ ఉంటే నా అసిస్టెంట్ అడుగు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. సార్ నేను మక్కలేర కొట్టి అక్కడ కూర్చోబెట్టరా, ఇప్పుడే వస్తాను. వదినా అన్న కార్లో వెయిటింగ్. పో పో, లోపల నీకేం దొరకదు, పో. హే పిల్లా, హలో. బాసు రుద్ర. అమ్మాయి పేరా? నీకెలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రొఫెషనల్ దొంగ దగ్గర అసిస్టెంట్గా చేరాలన్నది నా కోరిక. నీకు తను నచ్చింది కదా? అవును, నువ్వెలా కనిపెట్టావు? మీరు వెళ్ళే వేగంలోనే తెలుస్తుంది. రేపు మీరు తన్ని పెళ్లి చేసుకుంటే తన దగ్గర నన్ను అసిస్టెంట్గా చేర్చండి. పోరా. బాసు, తనకి లాలీపప్లు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, దీన్ని ఇచ్చి ప్రపోజ్ చేయండి. నా దగ్గర వేరే ఐడియా ఉంది, నేను మేనేజ్ చేసుకుంటా. రుద్రా, రుద్రా, ఏయ్. ఏంటి? ఈ ఊళ్ళో ఇంకో రాజమహల్ ఉంది, నీకు తెలుసా? అట్లీస్ట్ అక్కడైనా దొంగతనం చేయగలవా? దాన్నేం భాగ్యం, దాన్ని సొంతం కూడా చేసుకోవచ్చు. ఎక్కడ? ఈ ఊళ్ళోనే. ఈ ఊర్లో? ఎక్కడ? ఇక్కడ ఉంది, నువ్వు సరే అంటే కట్టడం మొదలు పెడతా. ఓకే డాన్. నీకు అర్థమైందా? ఏదో కడతానన్నారుగా, కట్టండి. అర్థం కల. ఏందిరా ఈ లాజిక్, ఇంత కష్టపడి వేస్ట్ అయిపోయింది. ఒక్కలా కూడా నేను గుర్తులేను. వీళ్ళు మళ్ళీ మహల్ కోసం వచ్చారనుకున్నాను. వీళ్ళిద్దరు మళ్ళీ కలవడానికి కారణం ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ.